హాయ్ అండి, వెల్కమ్ టు మై వైఫ్ మంజు ఆండ్రా ఛానల్. ఇందాకే మా రవితేజ మూవీ ఈగల్ మూవీ చూసేసి వచ్చాను. ఆ మూవీ చాలా బాగా తీశాడు కార్తిక్ గట్టమ్నేని. ఫస్ట్ టైం డైరెక్టర్ లాగా ఎక్కడా అనిపించలేదు, ఆ స్కేల్ కానీ ఆ విజువల్స్ కానీ అవంతా కూడా. లైక్ ఓవరాల్గా మూవీ చెప్పాలంటే చాలా బాగుంది, అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొద్ది స్లోగా తీసుకెళ్ళాడు అనమాట, మెల్లగా స్టోరీ బిల్డ్ చేసుకుంటూ కొద్దిగా చెప్పాలంటే కేజీఎఫ్లా ఫాలో అయ్యాడని చెప్పొచ్చు. ఏంటంటే కొన్ని కొన్ని సీన్లు, ఎలివేషన్లు, హీరోని చూపించడం, కాకపోతే ఒక మంచి మాస్ ఇంట్రో, లైక్ మంచి ఇంట్రొడక్షన్ సీను మిస్ అయ్యాడు అనిపించింది. ఎందుకంటే అంత మంచి ఇంట్రొడక్షన్ సీన్లో అనిపించలేదు రవితేజది. అక్కడక్కడ స్క్రీన్లు చూపించడం అట్లా, ఐ థింక్ హీ డిడ్ ఏ లిటిల్ బ్యాడ్ జాబ్ దేరు. అట్లా అది వదిలేస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మళ్ళీ స్టోరీ బిల్డ్ చేసుకుంటూ అసలు ఏం జరుగుతుందిరా బాబు అనేలాగా తీసుకొచ్చి ఇంటర్వెల్లు అట్లా ఫైట్ చాలా బాగా తీసాడు, అసలు అమేజింగ్గా ఉంది. సో ఇంటర్వెల్ తర్వాత మనకి సెకండ్ హాఫ్ నుండి కొద్ది క్లారిటీ ఇస్తాడనమాట, ఓకే ఏం జరుగుతుంది అసలు అనేసి, అండ్ ఏంటి అనేది మొత్తం. ఇంకా ఇంటర్వెల్ నుండి అసలు పైకి లేపుతూనే ఉన్నాడు సినిమానే. సో అందుకని నాకు మూవీ బాగా నచ్చింది అనమాట. అబవరేజ్ అని చెప్పడానికి లేదా బాగుంది అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు ఇంటర్వెల్ నుండి అసలు తీసుకెళ్తూనే ఉన్నాడు పై స్టేజ్కి. అండ్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేనైనా కూడా తెలుగు సరిగ్గా మాట్లాడట్లేదు. తెలుగు పదాల కంటే ఇంగ్లీష్ పదాలే ఎక్కువ ఉంటాయి అనమాట. ఎవరు మాట్లాడినా కూడా నేను చెప్పినట్టు ఆంగ్లం అనేది అయితే అసలు వాడడం వదిలేసాం. సో అది వేరే స్టోరీ, బట్ ఎనీవే. సో చాలా ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ తెలుగు వాడారు, అంతా జనాభాకి ఎక్కేవి టక్కని పూరి స్టైల్లో లేవన్నమాట, కొద్దిగా గ్రాంధిక భాషలో అనిపించాయి అనమాట. సో అందుకని మనకి ఫస్ట్ హాఫ్లో డైలాగ్స్ అంతా సింక్ అవ్వలేదు, బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొద్దిగా డైలాగ్స్ అవన్నీ కూడా, ప్లస్ రవితేజ ఎక్కువ కనిపిస్తాడు ఫస్ట్ హాఫ్లో, అంత ఎక్కువ కనిపించడం అనమాట. ఆ రవితేజని చూపించడం, ఆ రవితేజని వాడుకోవడం, అండ్ ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో అన్నింటిలో చెప్పినట్టు రవితేజ కామెడీ చేయడు సినిమాలో, పక్కన వాళ్ళంతా చేస్తుంటారు. సో సెకండ్ హాఫ్లో అంతా కూడా లైక్ అజయ్ ఘోషు, మన పోలీస్ సిఐగా చేసిన అతను ఇంటర్వ్యూస్లో కూడా ఉన్నాడు, అతని పేరు నాకు మణి అనుకుంటాను, అండ్ శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ ఆ బిట్ అంతా కూడా కామెడీ బిట్ అంతా కూడా ఫస్ట్ హాఫ్లో కూడా హీ షుడ్ హ్యావ్ పుట్ దట్ అలాంటి కామెడీ అనమాట. అదంతా సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. సో అదొకటి. నెక్స్ట్ ఫైట్లు అండి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ మధ్య మనం చూసినట్లయితే కార్తీక్ ఐది మూవీ నుండి లైక్ అందరూ మంచి పెద్ద పెద్ద గన్నులు పట్టుకుని రావడం అదంతా చూసాం. బాలయ్య అయితే ఏమంటారు, ఏకంగా ఆక్సిజన్ సిలిండర్లే లేపేశాడు భగవంత్ కేసర్లో. సో అట్లా లైక్ ఈ సినిమాలో కూడా యూ విల్ సీ యానిమల్లో కూడా మోటార్ బైక్ మీద గన్ను, అట్లా ఈ సినిమాలో కూడా కొన్ని వినూత్నమైన గన్ షాట్స్ ఉన్నాయి. రవితేజకు మాత్రం వాల్ పేపర్ అంటారు చూడండి, మంచి వాల్ పేపర్ లెవెల్లో అసలు కొన్ని షాట్స్ చాలా బాగా తీశాడు. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా మీకు వెనకాల స్టోరీ బోర్డ్ లాగా పేర్లు పడుతున్నప్పుడు కూడా కొన్ని కొన్ని షార్ట్స్ మేబీ ఈగల్ టూ కోసం దాచిపెట్టాడేమో అసలు ఆ షార్ట్స్ రవితేజ అవి. సో అవి మాత్రం చాలా బాగున్నాయండి. నవదీప్కి ఆర్యా 2 తర్వాత ఒక మంచి రోల్ వచ్చింది. అంటే ఇట్స్ హీ ఎవరు ఎక్కువ మాట్లాడరు సినిమాలో, మాట్లాడేదంతా కూడా స్టోరీ చెప్పేటప్పుడే మాట్లాడతారు, అది కూడా ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువ ఉంటుంది. చాలా చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి, అన్నీ కూడా మళ్ళీ ఏమంటారు ఎలివేషన్ డైలాగ్స్లో ఉంటాయి అనమాట. సో అంత ఎలివేషన్ ఇచ్చేస్తారు రవితేజ ఫస్ట్ హాఫ్లో, దాన్ని జస్టిఫై చేసేదంతా సెకండ్ హాఫ్ అనమాట. అలా సెకండ్ హాఫ్లో కాకుండా ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని మంచి ఫైట్లు ఆ స్క్రీన్ ప్లే కొద్దిగా చూసుకుంటుంటే బాగుండనిపించింది. ఓవరాల్గా మూవీ లెంత్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా డ్రాగ్ చేశాడు కాబట్టి అది బాగాలేదు. అలా కాకుండా చూస్తే యా రవితేజ ఫ్యాన్స్, యాక్షన్ మూవీ ఫ్యాన్స్ ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను సైంధవ్ చూడలేదు కానీ సైంధవ్ మీద కొద్దిగా జాన్ విక్ పోకడలు కనపడ్డాయి, కొద్దిగా నచ్చలేదన్నారు. ఇదైతే అట్లా లేదండి, చాలా బాగుంది. తప్పకుండా మీ దగ్గర ఉన్న థియేటర్స్లో మూవీ చూసి మీకు ఎలా నచ్చింది అనేది కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.